చంద్రబాబు నాయుడు గారు పొడవని వెన్నుపోట్లు లేవు, చంద్రబాబు నాయుడు గారు చేయిన స్కామ్లు లేవు, ఈ రెండో తెలియని టీడీపీనే లేదు. చట్టం దాని పని అది చేసుకుంటూనే పోతుంది. అర్థమైందా రాజా? ఇదేదో సినిమా డైలాగ్ అనుకున్నారు, కానే కాదు, ఇది టీడీపీకి సంబంధించిన డైలాగ్ అని మీరు గుర్తించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అవినీతికి సంబంధించిన కొన్ని మచ్చు తనుకలు నేను ఇప్పుడు చెప్తాను. ఫిబ్రవరి 13, 2020 చంద్రబాబు నాయుడు గారు మాజీ పర్సనల్ అసిస్టెంట్ పెన్యాల శ్రీనివాస్ చౌదరి గారితో 4 రోజులు ఐటీ సోదాలు జరిగాయి. ఆ సోదాల్లో లెక్కల్లో లేని 2000 కోట్ల ఆధారాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి అప్పుడు ఐటీ శాఖ కమిషనర్ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. అమరావతి కాంట్రాక్టర్ షాపూర్జీ పల్లంజీ ఎల్ఎన్టీల నుంచి 100 కోట్ల పైన ముడుపులు అందాయని చెప్పి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఆగస్టు 4, 2023 చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు అందించింది. తాత్కాలిక సచివాలయానికి 181 కోట్లతో పూర్తి చేయాలని తలుత అంచనా వేసుకుంటే చివరికది కంప్లీట్ అయ్యేసరికి 1,151 కోట్లతో కంప్లీట్ అయిందంటే చిన్నబాబు చంద్రబాబు నాయుడు గారు ఎంత తిన్నారో మరి అందులో. ఇక అమరావతి రాజధాని 30,000 ఎకరాలలో 10,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీ పేర్ల మీదే ఉన్నాయి. దీని విలువ అక్షరాల 50,000 కోట్ల పైమాటే. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 370 కోట్లు స్వాహా చేశారు. ఫైబర్ గ్రిడ్ కేస్ లో 300 కోట్లు స్వాహా చేశారు. ఫైబర్ నెట్ లో 284 కోట్లు స్వాహా చేశారు. చివరిగా మీకు ఒక విషయం చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అడుగడుగున లంచాలు ఇవ్వాలని ఏపీ కన్నా బీహారే నయమని అమరావతి డిజైన్ కోసం ఏరి కోరి జపాన్ నుంచి తెచ్చుకున్న మాఫీ సంస్థ ఎండి బహిరంగ లేఖ రాసి వెళ్లిపోయారంటే మీరే అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారి అవినీతులు ఏ స్థాయిలో ఉన్నాయి.